ఎడ్యుకేషన్ అన్నా వరద వస్తుంది అధికారులు వచ్చి రైతు భరోసా ఏమ్రో అక్కడి నుంచి వస్తే ఏమొస్తుంది బర్రా మేము దిగుతున్నాం బర్ర పని గుంటూరు జిల్లా ఎక్కువ పండిస్తారు తర్వాత కడప ఎక్కువ పండిస్తారు కానీ బాగుండయి చేలన్నీ బాగుండయి ఒకసారి ఉప్పుని కొట్టుకుపోయిందండి మన ఆంధ్రగారి రత్న ప్రసాద్ గారు కూడా మూడు రోజులు రాస్తే వాళ్ళు ఆయన మీద ఎగబడ్డారు తర్వాత మీటింగ్ లో చెప్పాడు ఆ పేపర్స్ నా దగ్గర ఉన్నాయి ఎందుకంటే ఫోటో షాట్ పంపించాను రెండు సార్లు పెట్టానండి రెండు సార్లు పెడితే పంచాయతీ బోర్డు నెంబర్లు నేను వర్క్ పెట్టి పార్టీ ప్రెసిడెంట్కి మొత్తం ఇచ్చేసి ఊళ్ళో సాటింగ్ చేసి రైతులందరూ తెచ్చి గొడవ చేశాను పురుగు అట్లా వస్తాను వరద నీరు వల్ల ఆ పురుగు వస్తుంది దానివల్ల అన్ని పంటల్లోకి ఈ పంట రిస్క్ పంట అండి కానీ పసుపు అంటే మన కన్న తల్లికి పసుపు మన జెండా పసుపు కాబట్టి పసుపు ఎక్కువ ఆదరిస్తారు పసుపు మన ఏరియా పసుపు ఎక్కువ దీర్ఘకాలిక పంట సార్ ఇది సంవత్సరం పంట ఇది ఏదైనా ఆరు నెలలే ఇది సంవత్సరం అన్న మీరు సైడ్ ఉన్నారు కరెంట్ మోటార్ సార్ ముందరాని ఉన్నా మీరు సైడ్ ఉన్నారు సార్ సార్ ముందరాని ఉంటాను మీరు పక్కకి వెళ్ళండి కొద్దిగా ఎంత ఏంటనేది చూపిస్తానని మూడు వేలు ఆల్రెడీ తీసుకున్నాను బిగించారు మీటర్ బిగించాను రవి స్టార్ట్ అయిందా
హలో అది డ్రాప్ చేసి అది కనెక్ట్ చేసుకోండి అక్కడ ఇది అయిపోయింది కంటిన్యూ కాదు చెప్పాడు కదా ఊరు కదా అయిపోయింది అయిపోయింది డ్రాప్ చేస్తారు సార్ మీరు కొండ దాకా మనం డామినేట్ చేశాడు ఇప్పుడు పడిపోయాడు మన దగ్గర ఇప్పుడు మనమే క్లామర్ కదా ఆయన కన్నా ఎప్పుడు క్లామర్ ఎవరు ప్యాంట్లో లాగండి అయ్యా లుంగీలో వెళ్తారు రైతులు వెళ్తారు లాంగ్కి ప్యాంట్లో లాగండి తీసుకోండి ఈ వచ్చ అన్నా సార్ బాగా ఇదైంది అదే మాది ఇక్కడ నా ఫోటో కెమెరా హ్యాండ్ వస్తుంది ఎలా కూర్చొని అన్నా నేను ఇంక నేను తెలియదు నేను నీటిలో ఉన్నా ఎకరానికి అన్న నేను ఇంకేం చేయలే అన్నాను సార్ నేను ఆఫ్ ఇప్పుడు వరద వస్తుందని ముందలు ఎవరిని చెప్పారు అధికారులు వచ్చి లేరు కనీసం పడ్డాక 3 రోజుల తర్వాత ఈ ఊరు కదలకుండా వెళ్ళిపోయారు అంతేగాని ఈ చైర్ పడిందా ఈ చైర్ పోయిందా అనేది ఎవరు మన మాట వినడానికి కానీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ వినడానికి కానీ ఏమీ లేదు వాళ్ళు ఏదో ఊరగా చూడటం కలక చూడటం అయితే మా పై అధికారులు ఏం చేయలేదండి అధికారులు ఎవరు వచ్చి ఏంటి కనుక్కునే ఉన్నారు రైతు అంటే అసలు ఏది లేక ఇది లేదు మా నాకేంటి సంబంధం అన్నట్టుగా ఉంది మొత్తం నేనే ఇస్తానని చెప్తున్నారు ఇప్పుడు మీటర్లు బిగిస్తానంటున్నారు మీ అభిప్రాయం ఏంటంటే నాకు తెలియదు కదా నాకు ఆశ్చర్యంగా ఉంది 10 రూపాయలు 12 రూపాయలు మళ్ళీ మీటర్లు బిగిస్తారు మీటర్లు బిగించేటట్టు అయితే
ఫోన్ పెడుతున్నాను. జిల్లాలో రెండో దండి అధ్యక్షులు పంపించారమ్మా, రావణ అన్న వచ్చారు, ఎమ్మెల్యే గారు సత్య గారు కూడా వచ్చారు. గత 17 నెలల నుంచి రైతులకు మనకు వస్తే గిట్టుబాటు ధర లేదండి, అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఏమి రాలా, రైతు భరోసా కూడా మీరే రాలా, అదొక సమస్య. పౌర రైతులు కూడా బతికారు రాలా, అది ఇంకో సమస్య. అదేవిధంగా ఇప్పుడు కొత్తది ఏంటంటే మరి పోరాడాలని తప్పనిసరిగా ఇప్పుడు నేను కూడా ప్రభుత్వం విశ్లేషించుకెళ్తాం, మీ తరఫున మేమందరం కలిసికట్టుగా పోరాడతాం. నిరుత్సాహంతో ఇంకా రాష్ట్రంలో ఇంకెవరు ఉండరు, మా తరఫున మీరే పోరాడాలి సార్, 100% అందరూ ఉన్నాం, ఒక్కడనే కాదు కలిసి కట్టుకుని అందరూ పోరాడు తెలుసుకుని పోరాడదాం. కొంచెం పార్టీ కావాలి, మనం పోరాడదాం కలిసి కట్టుకుని ఉండండి. బాగుంటారు సైడ్ రాయ్యా పక్కన.